हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ई रोज टॉपिक हाउस होल्ड चोर्स मीन्स हाउस क्लीनिंग वोकैबुलरी। वोकैबुलरी रिलेटेड टू हाउस क्लीनिंग मीन्स टास्क सच एज क्लीनिंग, वॉशिंग, आयरनिंग दैट हैव टू बी डन रेगुलरली एट होम। अंटे प्रतिरोजु चेसे इंटि पनुलु, శుభ్రం చేయడం, ఉతకడం, తులపడం ఇలాంటివి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. వీటి వల్ల మీ ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఈ క్లీనింగ్ వొకాబులరీని రూమ్ వైజ్ నేర్చుకుందాం. ఫస్ట్ బెడ్రూమ్, మేక్ ద బెడ్ అంటే మంచం సర్దు. చేంజ్ ద బెడ్ షీట్ అంటే దుప్పటి మార్చు. టేక్ ద పిల్లో కవర్స్ ఆఫ్ అంటే దిండు కవర్లు తీయి. బీట్ ద రగ్ మీన్స్ డస్ట్ ద డర్ట్ అండ్ క్లీనింగ్ ద రగ్ అంటే రగ్గు తులుపు. ఫోల్డ్ ద బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు మడతపెట్టు. క్లీన్ అప్ యువర్ రూమ్ అంటే నీ గదిని శుభ్రం చెయ్యి. ఇప్పుడు లాండ్రీకి సంబంధించిన క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. పుట్ డర్టీ క్లోత్స్ ఇన్ టు ద బాస్కెట్ అంటే మురికి బట్టలు బుట్టలో ఉంచు. టేక్ ద లాండ్రీ అవే అంటే అన్ని మురికి బట్టలను తీసుకెళ్ళు. పుట్ ద క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మిషీన్ ఆర్ లోడ్ ద వాషింగ్ మిషీన్ అంటే బట్టలు వాషింగ్ మిషన్లో ఉంచు లేదా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం. యూస్ వాషింగ్ డిటర్జెంట్ అంటే బట్టలు ఉతికే డిటర్జెంట్ ఉపయోగించు. అన్లోడ్ ద వాషింగ్ మిషీన్ అంటే వాషింగ్ మిషన్లో నుండి బట్టలు తీయు. డూ ద లాండ్రీ అంటే బట్టలు ఉతుకు. హ్యాంగ్ అవుట్ క్లోత్స్ ఆన్ ఏ క్లోత్స్ లైన్. క్లోత్స్ లైన్ మీన్స్ రోప్ అంటే తాడు మీద బట్టలు వేయు. హ్యాంగ్ అవుట్ క్లోత్స్ ఆన్ ఏ డ్రయింగ్ ర్యాక్ అంటే ర్యాక్ మీద బట్టలు ఆరివేయు. డ్రయింగ్ ర్యాక్ అంటే బట్టలు ఆరబెట్టడానికి ఉపయోగించే ఒక స్టాండ్. డ్రై ద క్లోత్స్ అంటే బట్టలు ఆరబెట్టు. ఫోల్డ్ ద క్లోత్స్ అండ్ పుట్ దమ్ అవే ఇన్ ద వార్డ్రోబ్ అంటే బట్టలు మడతపెట్టి అల్మారాలో పెట్టు. డూ ద ఐరనింగ్ ఆర్ ఐరన్ ద క్లోత్స్ అంటే బట్టలు ఇస్త్రీ చేయు. హ్యాంగ్ అప్ ద క్లోత్స్ అంటే బట్టలు తగిలించు. ఇప్పుడు లాండ్రీకి సంబంధించిన కొన్ని పనులు చూసాం కదా, ఇప్పుడు కిచెన్కి సంబంధించిన పనుల గురించి తెలుసుకుందాం. ప్రిపేర్ ద మీల్ అంటే భోజనం తయారు చేయడం. కుక్ డిన్నర్ అంటే వంట చేయడం. క్లీన్ ద కౌంటర్ అంటే కౌంటర్ని శుభ్రం చేయి. వైప్ డౌన్ ద కౌంటర్ అంటే కౌంటర్ని తుడువు. వాష్ ద డిషెస్ ఎయిదర్ విత్ సోప్ ఆర్ డిటర్జెంట్ అంటే గిన్నెలు కడుగు. రిన్స్ ద డిషెస్ అంటే గిన్నెలను శుభ్రం చేయి. డ్రై ద డిషెస్ బై పుట్టింగ్ దెమ్ ఆన్ ఏ డ్రయింగ్ ర్యాక్ అంటే గిన్నెలను ఆరబెట్టు. ఏదైనా ఒక డ్రయింగ్ ర్యాక్ మీద గిన్నెలను ఆరబెట్టడం. సెట్ ద టేబుల్ అంటే టేబుల్ను సర్దు. క్లియర్ ద టేబుల్ అంటే సామాన్లు తీసి టేబుల్ను శుభ్రం చేయు. వైప్ ద టేబుల్ విత్ అ క్లాత్ అంటే టేబుల్ను గుడ్డతో తుడువు. పుట్ ద ఫుడ్ అవే మీన్స్ టేకింగ్ కేర్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిన ఆహారాన్ని జాగ్రత్తగా ఉంచడం. క్యారీ ద డిషెస్ అవే అంటే గిన్నెలను తీసుకెళ్ళు. పుట్ ద డిషెస్ ఇన్ టు ద కబోర్డ్ అంటే గిన్నెలను అల్మారాలో ఉంచు. క్లీన్ ద స్టవ్ ఆర్ సింక్ అంటే స్టవ్ను లేదా సింక్ను శుభ్రం చేయి. టేక్ అవుట్ ద ట్రాష్ ఆర్ గార్బేజ్. ట్రాష్ అనొచ్చు, గార్బేజ్ అనొచ్చు, రబ్బిష్ అని కూడా అనొచ్చు. అంటే చెత్తను తీసివేయు. పుట్ ద ట్రాష్ ఇన్ ఏ ట్రాష్ క్యాన్ ఆర్ బాస్కెట్ అంటే చెత్తను చెత్తబుట్టలో ఉంచు. గో త్రూ అండ్ క్లీన్ అవుట్ ద ఫ్రిడ్జ్ గో త్రూ అండ్
clean out the fridge. Means taking old things which are expired or rotten and throwing them away. Ante fridge anta chusi subram cheyi. Ante expire aina pata vastulni teesi paravedam. Deep clean the fridge. Means take everything out, clean properly and put them back. Ante fridge nu lotuga subram cheyi. Ante annitini bayataki teesi subram chesi marala vaatini venaki pettadam. Ippudu bathroom lo chese konni panulu gurinchi telusukundam. Scrub the tiles with a brush. Ante tiles nu brush tho subranga kadugu. Clean the toilet by using a scrub brush. Ante scrub brush nu upayoginchi టాయిలెట్ శుభ్రం చెయ్యి. ఇప్పుడు లివింగ్ రూమ్లో చేసే కొన్ని పనుల గురించి తెలుసుకుందాం. పిక్ అప్ థింగ్స్ అంటే కింద పడిన వస్తువులు తీయు. పుట్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు ఇట్స్ ప్లేస్ అంటే అన్నిటినీ వాటి స్థానంలో వాటిని పెట్టు. స్వీప్ ద ఫ్లోర్ విత్ ఎ బ్రూమ్. బ్రూమ్ అంటే చీపురు, అంటే చీపురుతో ఇల్లు ఊడువు. వాక్యూమ్ ద ఫ్లోర్ ఆర్ కార్పెట్ అంటే నేలను లేదా కార్పెట్ను దుమ్ము దులిపి శుభ్రం చేయి. ఇది వాక్యూమ్ క్లీనర్తో చేస్తారు. మాప్ ద ఫ్లోర్ విత్ ఎ మాప్ అంటే నేలను తడిగుడ్డతో తుడువు. క్లీన్ అప్ దిస్ మెస్ ఆర్ టైడీ అప్ ఈ సామాను గందరగోళాన్ని శుభ్రం చెయ్యి లేదా సామాను సర్దడం. డస్ట్ ద షెల్ఫ్స్ అంటే అల్మారాల దుమ్ము దులుపు. డస్ట్ ద ఫర్నిచర్ అంటే సామాను దుమ్ము దులుపు. క్లీన్ ద విండోస్ అంటే కిటికీలను శుభ్రం చెయ్యి. ఇక్కడ వాష్ ద విండోస్ అని కూడా మనం అనొచ్చు. వాటర్ ద ప్లాంట్స్ అంటే మొక్కలకు నీళ్లు పట్టు లేదా మొక్కలకు నీళ్లు పోయి. ఇవి లివింగ్ రూమ్లో చేసే కొన్ని క్లీనింగ్ పనులు. సో రోజు మనం చేసే పనులు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో, ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఈ క్లీనింగ్ వొకాబులరీని ఉపయోగించి మీ ఇంగ్లీష్ స్పీకింగ్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.